तेलंगाना के मेडचल जिला के कुद्दुबुल्लापुर के गजुलारामम 125 डिवीजन रवि नारायण रेड्डी नगर सर्वे नंबर 307 स्टेट फाइनेंस कॉरपोरेशन को गवर्नमेंट ने 488 एकर्स के और 5 गुंटा जमीन नॉन पॉल्यूशन डिस्ट्रिक्ट अलॉट किया था और मगर इस जमीन पर अवैध कब्जा कर लिया गया है और ये कब्जा भू माफिया द्वारा किया गया है और जानकारी के अनुसार इस जगह पर अवैध काम किया जा रहा है। आपको बता दें कि इसके संबंध में तेलंगाना MRPS नरसिंह राव ने कई बार RDO और कुद्दुबुल्लापुर मंडल तहसीलदार को कंप्लेन चुके हैं मगर इसके बावजूद भी इस मामले पर किसी तरह की कोई कार्रवाई नहीं की गई है। बताते चले कि इसके संबंध में स्टेट फाइनेंस कॉरपोरेशन ऑफिस पर भी कंप्लेन किया जा चुका है मगर उन्होंने सर्वे करने के आश्वासन दे दिए हैं मगर अभी तक कुछ ठोस कार्रवाई नहीं की गई है। अब देखने वाली बात यह होगी कि कानून और प्रशासन कब तक इस मामले पर कोई उचित कार्रवाई करती है। आज हम मेडचल जिला कुद्दुबुल्लापुर गाजुलारामाराम देवेंद्र नगर जो एरिया है ये रवि नारायण रेड्डी नगर कहते हैं इस एरिया को यहाँ पर SFC लैंड यानी गवर्नमेंट लैंड थी ये पहले उसके बाद में SFC नॉन पोल्यूशन कंपनीज के लिए गवर्नमेंट ने दिया था इंडस्ट्रियल के लिए डेवलपमेंट के लिए और यहाँ पर 307 सर्वे नंबर है ये यहाँ पर कब्जा किया जा रहा है बल्कि यहाँ के मुकामी आवाम का कहना है। आइए हम ये बात करते हैं यहाँ के मुकामी आवाम से कि इनका इस बारे में कहना क्या है। 307 सर्वे नंबर पकड़ना गाजुलारामाराम देवेंद्र नगर कुद्दुबुल्लापुर सर्किल कुद्दुबुल्लापुर लो ఈ 307 సర్వే నంబర్లో అక్రమంగా కట్టడాలు జరుగుతూ ఉన్నది. గత కొద్ది కాలంగా ఈ యొక్క విషయంలో తెలంగాణ మహా MRPSగా మేము ఎన్నోసార్లు కుద్దుబుల్లాపూర్ MRO గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క కబ్జాలను అరికట్టమని మేము ఎన్నోసార్లు కూడా అడగడం జరిగింది. RDO గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ కుద్దుబుల్లాపూర్ రెవెన్యూ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో ఇది ప్యూర్లీ మాకు సంబంధం లేని ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ ప్యూర్లీ బిలాంగ్స్ టు SFC స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క ల్యాండు. ఆ యొక్క ల్యాండ్లో మేము ఏం చేయలేమని చేతులెత్తేసే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈరోజు మాట్లాడుతున్నది. కోట్ల రూపాయల ఈ యొక్క కబ్జా కోట్ల రూపాయలు దందా జరుగుతున్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు నిమ్మకు నీరెత్తుగా ఉన్నట్టున్నది. మరి SFC డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా SFC కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. SFC వాళ్ళని కూడా ఈరోజు మార్నింగ్ ఏమేమి మాట్లాడడం జరిగింది. రేపు SFCలో కూడా తెలంగాణ మహా MRPS తరఫున రేపు SFC ఆఫీస్ ముంగడ కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని కాపాడి పేదలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెడతా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ పథకాలు కానివ్వండి, ఈ యొక్క ఎన్ని మంచి మంచి పథకాలు పెడుతుంది. ఈ యొక్క డబ్బును ఆ పథకాలకు వినియోగించాలని చెప్పి తెలంగాణ మహా MRPS కోరుకుంటూ ఈ యొక్క కబ్జాను ఆపమని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క కబ్జా ఈ యొక్క భూ కబ్జాను ఈ యొక్క రెవెన్యూను అంతా కూడా ప్రభుత్వ పథకాలకు మరలించాలని తెలంగాణ MRPS గా మేము గట్టిగా పోరాడుతున్నాం. మెడ్చల్ సే హమారే సంవాదదాతా రఫీఉద్దీన్ కి రిపోర్ట్.